సూర్యోదయం కాకముందే ఓంప్రదంగా ఎవరు తలుపుతడుతున్నారా? గుడ్ మార్నింగ్ డూప్లికేట్ డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఇది గబుక్కుని దొరికింది, నటుక్కును పట్టుకో, రెండు కుమ్మురు కసాకసాకు. నా మీద ఏమాత్రం అటాక్ జరిగినా దానికి బాధ్యులు మీరేనని లెటర్ రాసి ముసలాయన జేబులో పెట్టొచ్చాను. అంత పని చేసావా? యా ఒరే రమేష్ భయ్యా, వద్దులే, ఆడపిల్ల కదా, వదిలేద్దాం. సరేలే, మొత్తానికి ఇంటర్నేషనల్ కేడీలు అనిపించారు. ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి ఒక్కడిగా నాటకం ఆడారు. బంధువులు వచ్చేసరికి మీ నాటకం బయటపడుతుంది అనుకున్నాను, కానీ వెంటనే డాక్టర్ గోపాలకృష్ణ అవతారం ఎత్తావు. వా 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 వా. మరి ఏమనుకున్నావే? నీది చెడత పిక్కల బుర్ర అయితే మాది అడ్డ తీగల బుర్ర. సరే సరే, త్వరగా లేచి పళ్ళు తోకొని ఈ కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి. ఏంటే బలిచ్చే ముందు మేకపోతుని రెడీ చేసినట్టు చేస్తున్నావు? ఈ రోజు కృష్ణాష్టమి, వచ్చి పూజలు మొదలెట్టండి. ఈ ముసలోళ్ళకి వేరే పని లేదా? ఇలా సొమ్మంతా పండగలకి పబ్బాలకి ఖర్చు చేస్తే చివరికి మాకు మిగిలేది? టిర్యో బుర్యో, ఈ రోజు మిమ్మల్ని ఇరికించి ఎర్రగా తీస్తాను. ఎక్కడే మమ్మల్ని ఎర్రగా తీసేది? బందర్లో బొట్లు అమ్ముకునే ఫేసు నువ్వు. షట్ అప్ డాగ్ డాకర్ పిప్పర్ అమేజింగ్. అత్తల పిత్తల గుత్తల చిత్తల రత్తల పిత్తల జమాలు ఎలా ఇచ్చారా పింగిడి? శభాష్, దాని ఫేస్ చూస్తాడు తెలియట్లే గడిపిడి. ఇక్కడ కాదు, అక్కడ ఉంది నీకు పుత్తడి. పోవే ఎత్తడే. అయ్యా ఇది పెద్ద కంచు, దీని విషయంలో చాలా జాగ్రత్తగా కేర్లెస్ గా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్, లేకపోతే చెడ్డీలో బంబు పెడుతుంది, ఆ తర్వాత మన కరెంట్ ఫీడూర్ అయిపోతుంది. ఈ రోజే నిజమైన పండగ డాక్టర్ గారు, సమయానికి వచ్చి మా బుజ్జిని కాపాడారు. కృష్ణాష్టమి రోజున నిజమైన గోపాలకృష్ణుడిలా మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. ఇదంతా ఆ కృష్ణయ్యలేనే. ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనమే అది. బందిపోడు దొంగలైనా భక్త తుకారాలా మారిపోతారు. బందిపోడు దాకా ఎందుకు, నువ్వే మారిపోలా? అంటే ఈ కృష్ణుడి విగ్రహం మీరే చేయించారా? లేదు డాక్టర్ గారు, 300 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం ఇది. అవునా? మా ఆస్తులన్నీ పంచుకొని ఈ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినా మాకు తోడుగా ఉంది ఈ కృష్ణుడే డాక్టర్ గారు. అయ్యా దీని రేట్ ఎంత కనుక్కోబయ్యా. నాన్నమ్మా, ఈ కృష్ణుడి విగ్రహం 100,000 రూపాయల దాకా ఉంటుందా? 100,000 రూపాయలు ఏంటి బుజ్జి, 40 లక్షల దాకా ఉంటుంది. ఈ విగ్రహం ఒకటి చాలు, మన దరిద్రం మొత్తం తీరిపోతుంది. ఒరే నీచుడా, నీ చలని చూపు ఆ దేవుడి మీద కూడా పడిందా? అమ్మమ్మా, చిన్నప్పుడు బుజ్జికి మంచి మంచి పాటలు నేర్పేదానివట కదా. అవునమ్మా, పాట నేర్పకపోతే నిద్రపోయేవాడే కాదు. ఏది పండగ కదా, ఆనాటి పాట ఈనాడు పాడి అందర్నీ అలరించమని చెప్పవా? బుజ్జి, కోడలు ముచ్చట పడుతోంది, కృష్ణుడి మీద ఒక పాట పాడు నాన్నా. అలాగే నాయనమ్మా, ముందు నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నా కొద్ది శృతి చేసుకుని అందుకుంటాను.